మాట ఈశ్వరి లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను, అది మా జీడి తోట. నేను మామిడి తోట చూపించాను కదండి, ఈరోజు జీడి తోట చూపించాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కంటిన్యూ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమేమో జీడి తోటలోనికి వచ్చేసాము. జీడి తోటలో ఫస్ట్గా సెల్ఫీలు దిగాం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయిపోయింది ఫ్రెండ్స్, 5:30. అందుకే వీడియో అనేది అంత క్లారిటీగా లేదు, ఏమనుకోవద్దు. ఇది చిన్న చిన్న మొక్క తోట అండి, ఏజ్ 3 సంవత్సరాలు అవుతుంది. ఇందులో కూడా మా మాయ గారు నూచెని చెల్లారు. జీడిపళ్ళు ఏం కాయలేదు కానీ మొక్క తోట కదండి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇవి కనిపిస్తుంది కదండి, ఈ కరెంట్ స్తంభం. ఇది వేసినప్పుడు మామిడి తోట వేయకముందు మామిడి తోట ఉండేది, అది తీసేసి ఈ స్తంభం వేశారు. ఇది వేసిన తర్వాత భూమి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మా మాయ గారు జీడి మొక్కలు అనేవి వేశారు. ఫాస్ట్గా పెట్టేశాను ఫ్రెండ్స్, ఇందులో చూపించడానికి ఏమి ఉండదు కదా, జస్ట్ ఏదో వీడియో తీయాలి కదని తీసాను. ఒకసారి ఫ్రెండ్స్ కూడా చూపిస్తే బాగుంటుంది, మేము కూడా చూడడానికి వెళ్ళాము, మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపించాను. ఇది మొత్తం ఒక 2.5 ఎకరాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్, ఈ జీడి తోట అనేది. కనిపిస్తున్నారు కదా, ఆయన మా ఆయన గారు మా బాబుని ఎత్తుకొని ఉన్నారు. అది కూడా చూపిస్తున్నారు చూడండి. అంటే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.